దేవు నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ మంచి దినంలో మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి సదవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానం కొరకు మరి ఎబెనెజర్ స్వరాల ద్వారా వినడానికి సిద్ధంగా ఉంటున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఎంచుచున్నాను అని ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం గమనించినట్లయితే, నేనైతే అనేటటువంటి మాట మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. చాలామంది నేనైతే ఆ గొడవను ఇంకా ఎక్కువ చేసేదాన్ని అంటారు, నేనైతే అక్కడ ఉంటే గందరగోళం జరిగేది అని మరి చాలామంది చాలా రకాలుగా మరి ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ భక్తుడు తెలియచేస్తున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని చెప్తూ ఉంటున్నాడు. పచ్చని ఒలీవ చెట్టు అనే మాటను మనం గమనించినట్లయితే, ఎక్కడుంటే పచ్చగా ఉంటారు అనేది మనం ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే, నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు మరి పరిశుద్ధుడు, దేవుని మాట వినేవాడు, నీతిమంతుడు అనేటటువంటి మాటను మనం అక్కడ గమనిస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ దేవుని మందిరములో అనేటటువంటి మాటను మనం గమనించినట్లయితే, దేవుని మందిరములో దేవుని మాటలు మాత్రమే వినబడతాయి. పరలోక సంబంధమైనటువంటి మాటలు, ఆత్మకు కావలసినటువంటి మాటలు. ఇక్కడ దావీదు తన జీవితంలో చూసినట్లయితే, దేవుని మందిరం అంటే ఎనలేని ప్రేమ కలిగి ఉన్నట్లుగా, మరి చిరకాలము నేను యెహోవా మందిరములో నివసించకూర్చున్నానని, దేవుని మందిరములో ధ్యానించాలనుకుంటున్నానని, దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో ఒక వరం అడగాలనుకుంటున్నానని ఎన్నో మాటలు తెలియచేస్తూ ఉంటున్నాడు. నా జీవితం ఉన్నంత కాలం కూడా నేను యెహోవా మందిరములో ఉండాలనుకుంటున్నానని చెప్తూ ఉంటాడు. చాలామందికి మందిరానికి వెళ్ళాలంటేనే చీదర పడుతుంది కదండి, దేవుని మాటలు వినాలంటేనే ఇష్టం ఉండదు. పనికి మాలి మాటలు, లోక సంబంధమైనటువంటి మాటలు, కొంపలు కూల్చేటటువంటి మాటలు, ఆ మనిషిని మరి కించపరిచేటటువంటి మాటలు మాట్లాడాలంటే కొంతమందికి చాలా ఇష్టం. అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే, ఒక చక్కటి మాటను మనం గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని భక్తుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అనేటటువంటి మాటను కూడా ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఒలీవ చెట్టు అనేటటువంటి మాటను మనం గమనించినట్లయితే, అది దేవదూతలకు సాదృశ్యంగా ఉంది. అందుకే మరి 128వ దావీదు కీర్తన 3వ వచనంలో, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే పిల్లల్ని దేవదూతల్లాగా పాపం అంటే ఏంటో తెలియకుండా పవిత్రులుగా పెంచాలి అనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఈ దినాల్లో మనం చూసినట్లయితే, పెద్దోళ్ళ కంటే చిన్నపిల్లలే చాలా పాపంలో ఫార్వర్డ్గా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే మరి చదువు నేర్చుకోవాలంటే బడికి వెళ్ళాలి, భక్తి నేర్చుకోవాలంటే మరి మందిరానికి వెళ్ళాలి, మరి పాపం నేర్చుకోవాలంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళ చేతిలో సెల్ ఫోన్లు, లోకం అంతా అందులోనే ఉందండి. ఒకప్పుడు మరి సినిమాలు అనుకునేవాళ్ళం, అవకాశం కుదిరితే పండక్కో లేకపోతే అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళు. కానీ ఈరోజు ఇంట్లోనే టీవీ, అనునిత్యము కూడా ఆ టీవీ దగ్గరే టైం పాస్ చేసే వాళ్ళని చాలామందిని మనం చూస్తూ ఉంటున్నాం. అంతకంటే ఇంకా ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే, మనిషి జీవితాన్ని పాడు చేయడానికి సెల్ ఫోన్లు. ఈరోజు మరి పూర్వ దినాల్లో అయితే ఊరికి ఎక్కడో పంచాయతీ దగ్గర ఒక ఫోన్ ఉండేది, ఆ ఫోన్ దగ్గరికి వెళ్ళి క్యూలో నిలబడి వాళ్ళకు వస్తున్న ఫోన్లు బట్టి మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఈరోజు మరి ఇంటింటికి ఫోన్ కాదండి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని ఫోన్లు, ఒక్కొక్కరికి 2-3 ఫోన్లు కూడా. ఎందుకండి? ఆలోచన చేయండి. ఒక ఆయన చెప్తూ ఉంటున్నాడు, ఫోన్ పోతే ఎలా ఉందంటే ఇంట్లో ఒక మనిషి చచ్చిపోయినంత బాధగా ఉంది అని చెప్తున్నాడు.
ఆలోచించేయండి. ఈ ఫోను ఎలా ఉపయోగించాలో, దేనికి ఉపయోగించాలో, దానికి మంచి ఉంది చెడు ఉంది. ఆ రోజు ఏదేని తోటలో కూడా మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు పండు మాత్రం తినొద్దు అని చెప్పాడు కదా ఆయన. నిత్యము జీవించే జీవవృక్ష ఫలాన్ని తినమని చెప్పాడు. కానీ మనిషి ఆ జీవవృక్ష ఫలాన్ని తినలేదు, కానీ ఆ మంచి చెడ్ల తెలివినిచ్చే చెట్టు పండు తిన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రతి మనిషిలోనూ కూడా మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. మనిషి బ్రతికున్నంత కాలం ఆ మనిషి చాలా మంచోడు అని ఎవరు చెప్పరండి. ఆ మనిషిలో ఉన్న చెడుగును మాత్రమే వెతికి ఆ దాన్ని ప్రచారం చేయడానికే, పబ్లిసిటీ చేయడానికే సిద్ధపడుతూ ఉంటారు. కానీ మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి మహానుభావుల్లా కనపడతాడు. ఆ మనిషిలో ఉన్నటువంటి మంచి విషయాలు మాత్రమే గుర్తు చేసుకుంటారు. చెడ్డ చెప్పాలన్నా సరే ఎవరే వద్దురా బాబు, చనిపోయిన వాడి మీద అబండాలు వేయొద్దు అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఎందుకంటే మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు పండు తిన్నాడు కనుక. కాబట్టి ఒక మనిషి అందరికీ మంచోళ్ళ కనబడలేడు, అందరికీ చెడ్డోళ్ళగా కూడా కనబడలేడు. కానీ తీర్థ పత్రికలో ఒక చక్కటి మాట ఏం తెలియజేస్తుందంటే, పవిత్రులకి అన్నీ పవిత్రంగానే ఉంటాయంట, అపవిత్రులకి ఏదీ పవిత్రంగా ఉండదు అని చెప్తూ ఉంటారు. సారి మరి ఒక ఆయన చాలా జనరల్గా చిన్న పెద్ద వరుస వాయి లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. అయితే వారు ఒకరోజు ఒక ఆవిడ అంటుంది, ఏంటి పెద్దనైనా నాతో మాట్లాడవలసిన విషయాలు ఏనా ఇవి అని అంటే, అది నా హ్యాబీ అని చెప్తూ ఉంటున్నాడు. ఎటకారాలు సరస్వక్తులు ఒక మాట మాట్లాడితే రెండు మూడు అర్థాలు ఇచ్చేటటువంటి మాటలు మాట్లాడడం, దాని యందు హ్యాపీగా నవ్వుకోవడం, టైం పాస్ చేయడం, ఇలా కొంతమంది జీవిస్తూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందంటే, మీరు సరస్వక్తులైనను మీ నోట భూతులైనను పోకిరి మాటలైనను మీరు ఉచ్చరించకూడదు, అవి మీకు తగదు అని చెప్తూ ఉంటున్నాడు. మీ నోట కృతజ్ఞత వచనమే ఉండాలి అని చెప్తూ ఉంటున్నాడు. మంచి మాటలు మాట్లాడాలి, కానీ దేవుడు నోరిచ్చాడు కదని ఇష్టానుసారంగా మాట్లాడడం, దేవుడు జీవితం ఇచ్చాడు కదని ఇష్టానుసారంగా జీవించడం ఈ లోకానికి వాడుకైపోయింది. అందుకే ఈ లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకించాలని ప్రభు రమ్మని పిలుస్తూ ఉంటున్నాడు. ఆయన పవిత్రుడు కనుక మీరు కూడా పవిత్రులుగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆయన మరి పరలోకానికి అధిపతి కాబట్టి మనం కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని, మంచి మార్గంలో మనల్ని నడిపించాలని ఆయన ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉంటున్నాడు. సమస్త దేశములారా, సకల ప్రజలారా, అని భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి అని చెప్తున్నాడు. ఎందుకంటే రక్షించగలిగిన వాడు, శిక్షించగలిగినటువంటి వాడు కూడా ఆయనే. అందుకే చెప్తాడు మార్కు శుభవార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడని, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఎన్నెన్నో నమ్ముతారు, ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటినీ నమ్ముతారు. భర్తను నమ్ముతారు, పిల్లలు నమ్ముతారు, బంధువులు నమ్ముతారు, అన్నదమ్ములు నమ్ముతారు, తల్లిదండ్రులు నమ్ముతారు. కానీ మరి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుణ్ణి నమ్మడానికి ఎన్ని సంశయాలో సందేహాలో ఆలోచించండి. ఓ చెడు పని చేయడానికి కూడా ఆలోచించరు, సంశయించరు. కానీ దేవుణ్ణి నమ్ముకోవాలంటే ఎంత ఆలోచిస్తూ ఉంటారో ఆలోచించండి. ఈ లోకాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి భర్తను ప్రేమించాలి, పిల్లలను ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి, ఇవన్నీ కూడా అవసరమే, అక్కర్లేదని చెప్పట్లేదు. కానీ మరి ఎంతవరకు అంతవరకే. కాబట్టి పూర్తిగా భర్త మీద, పూర్తిగా భార్య మీద, పూర్తిగా తల్లిదండ్రుల మీద, లేకపోతే బిడ్డల మీద ఇలా డిపెండ్ అయిపోతూ ఉంటారు చాలామంది. ఇక ఇదే జీవితం అని అనుకుంటూ ఉంటారు. అది ఒకవేళ కొదువైనప్పుడు చాలా అప్సెట్ అయిపోతూ ఉంటారు. కాబట్టి మరి తల్లిదండ్రుల ప్రేమ ఒక మరి
నీడలాగా గతించిపోతుందని భక్తులు తెలియచేస్తూ ఉంటున్నారు. మరి శాశ్వత కాలం ఉంటుందండి తల్లిదండ్రుల ప్రేమ, అలాగే కన్న బిడ్డల ప్రేమ కూడా ఒక కళ లాంటిది అని మరి భక్తులు తెలియచేస్తూ ఉంటున్నారు. ఆలోచన చేయండి, కళ్ళు వస్తూ ఉంటాయి రాత్రులు, ఎక్కడెక్కడో ఫ్లైట్ ఎక్కినట్టు అమెరికా వెళ్ళినట్టు, కానీ తెల్లారేటప్పటికీ మన ఇంట్లో మన మంచం మీద మనమే ఉంటాం. కాబట్టి అదొక కళ. పిల్లల కోసం మరి తల్లిదండ్రులు ఎంతో మంచి బాట వేస్తూ ఉంటారు, మంచి ప్రయోజకులుగా చేయాలని, ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో బిడ్డలను చూడాలని వారి కొరకు కొవ్వొత్తులాగా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా కరిగిపోతూ ఉంటారు. అది ఎంత కష్టమైనా సరే అది ఇష్టంగా మరి ఆ బిడ్డల క్షేమం కొరకు, బిడ్డల అభివృద్ధి కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. కానీ వారు పెద్దవారైన తర్వాత మరి తల్లిదండ్రుల్ని పట్టించుకోలేనటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఒక ఆయన అలాగే చాలా మరి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా కనబడేవాడంట, కానీ అతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు. అయితే మరి ఈ అమెరికాలో ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటున్నాడు. వారి తల్లిదండ్రులు చాలా కాయ కష్టం చేసి మంచి పొజిషన్లో నా బిడ్డ ఉండాలని చెప్పేసేసి ఆ బిడ్డను చదివించారు. కానీ ఏ రోజు కూడా తల్లిదండ్రులకి ఫోన్ కూడా చేయడట్లేండి. అయితే మరి ఆ తల్లిదండ్రులు ఎంత దుఃఖంతో కుమిలిపోతూ ఉంటారు. ఆలోచన చేయండి, నువ్వు దేవుణ్ణి కనుక ప్రేమించగలిగితే అంతగా దేవుని రాజ్యములో యుగ యుగాలు ఉంటావని ప్రభు తెలియచేస్తూ ఉంటున్నాడు. మనుషుల ప్రేమ శాశ్వతమైనటువంటిది కాదు. మనుషుల ప్రేమ అంతంత మాత్రమే అవసరాలను బట్టి పరిస్థితులను బట్టి మారిపోతుంది. కానీ క్రీస్తు యస్సు కల్వరి ప్రేమ కడ వరకు ఆదరిస్తుందని, నిత్యము ఉండేటటువంటి వాడని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. తన ఫ్రెండ్ ఒకరోజు అడిగాడు, ఏంటి బ్రదర్ మీరెప్పుడు కూడా మరి మీ తల్లిదండ్రులను తీసుకొని రారు, మీరు కూడా వెళ్ళరు, ఎవరు లేరా ఏంటి మీకు అని అడిగినప్పుడు ఆ యొక్క వ్యక్తి ఇంజనీర్ గారు చెప్తూ ఉంటున్నాడు, ఉన్నారండి మా మమ్మీ డాడీ కూడా ఉన్నారు, వాళ్ళు చాలా పేదోళ్ళు, వాళ్ళు దగ్గరికి వెళ్ళడానికి నేను ఇష్టపడను అని చెప్పేసి అన్నప్పుడు ఆ స్నేహితుడు చెప్తున్నాడు, మరి ఆ పేదవారే నీ యొక్క భవిష్యత్తు కోసం ఎంత కష్టపడి ఉంటారు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. అలాంటి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసే వాళ్ళతో నేను సహవాసం చేస్తున్నానా, నేను స్నేహం చేస్తున్నానా, ఇక ఎప్పటికీ కూడా నేను మీ దగ్గరికి రాను అని వెళ్ళిపోయాడు అతను. ఆలోచన చేయండి, మరి సృష్టించినటువంటి దేవుణ్ణి లెక్క చేయలేనటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. సృష్టికర్తను మర్చిపోయి సృష్టాలను పూజిస్తున్నారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఒక చెట్టులో నుంచి ఒక చిన్న మొద్దును తీసుకొని మరి బొమ్మను తయారు చేస్తాడు. అదే చెట్టుని చచ్చిన వాళ్ళని కాల్చడానికి ఆ పుల్లలు ఉపయోగిస్తారు, ఆ పుల్లలు పొయ్యిలో పెట్టుకోవడానికి ఉపయోగిస్తారు కొంతమంది. ఆ చెట్టు నుంచి ఒక వస్తువును తయారు చేస్తూ ఉంటారు. మనం కూర్చునే కుర్చీ, టేబులు, మంచము, మరి తలుపులు, కిటికీలు ఇలాంటివన్నీ కూడా ఆ చెట్టు కర్రతోనే చేస్తూ ఉంటారు కదా. ఆ చెట్టు కర్రను మరి ఒక దోణిని చేసినప్పుడు, ఆ దోణి మరి కమ్మరి వన్ చేతిలో ఆ చెట్టును కోస్తున్నప్పుడు, మేకులు కొడుతూ ఉన్నప్పుడు, మరి రంపంతో మరి కోస్తున్నప్పుడు, చెక్కుతున్నప్పుడు ఆ చెట్టుకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఆలోచన చేయండి, చెట్లకు కూడా ప్రాణం ఉందని సైన్స్ తెలియచేస్తూ ఉంటుంది. చెట్లు మరి పెరుగుతున్నాయంటే మనుషులు పెరిగినట్లుగా వాటికి కూడా ప్రాణం ఉంది. చెట్లు నిద్రపోతాయండి. అయితే మరి చెట్లకి ఎప్పుడు కూడా ఇతరులకు మేలు చేయడమే తెలుసు, కానీ కీడు చేయడం ఎంత మాత్రం కూడా తెలియదండి. అందుకే ఇంటి ముందు చెట్లు నాటండి అంటారు. ఎందుకో తెలుసా, ఆ చెట్లలోంచి మనుషులకు కావలసినటువంటి ఆక్సిజన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. మనం విడిచిపెట్టే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మనకి మంచినే చేస్తూ ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి మంచి చేయడానికి వచ్చారు, కానీ చెడు ఏమాత్రం కూడా ఆయన లోపల లేదు అనే విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాము. కాబట్టి ఆ చెట్టులో అదే చిన్న ముక్క తీసుకొని మరి ఆ వస్తువుని బొమ్మను చేస్తే అదే దేవుడని మానవుడు పూజిస్తూ ఉంటున్నాడు.
నేను అడుగుతాను ఒక మాట, ఆ బొమ్మ విలువైనటువంటిదా? ఆ బొమ్మను తయారు చేసినటువంటి వాడు విలువైనటువంటి వాడు. ఆలోచన చేసినట్లయితే దాన్ని ఎలా చేయాలో, ఎంత శిల్పి చేతిలో శిల ఎంత చక్కగా మరి మలచబడుతుందో, అలాగే ఆ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి ఆ బొమ్మను తయారు చేశాడంటే బొమ్మది కాదండి ప్రాముఖ్యత, అది తయారు చేసినటువంటి వాడు విలువైనటువంటి వాడు. అలాగే ఈ ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉన్న వాటన్నిటినీ, మనుషులను, మనుషులకు కావాల్సిన వాటన్నిటినీ సిద్ధపరిచినటువంటి దేవుడే శ్రేష్టమైనటువంటి వాడు. ఒకసారి ఏమైందనంటే, ఒక చక్కటి బొమ్మను ఒక సైంటిస్టు తయారు చేసి తన టేబుల్ మీద పెట్టుకున్నాడు. పెట్టుకుంటే ఇంకొక సైంటిస్ట్ని పిలిచాడు. ఆ సైంటిస్ట్ ఏమంటాడంటే, అసలు దేవుడే లేడు అని చెప్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, మరి 14వ కీర్తన మొదటి వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు అని చెప్తుంటున్నాడు. ఎందుకంటే వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యాలు చేసేవారు, మేలు చేసేవాడు ఒక్కడు కూడా లేడు అనేటటువంటి మాటను మనం గమనించవలసినటువంటి వారు అంటున్నాం. కాబట్టి మరి ఇక్కడ ఆ వ్యక్తిని పిలిచాడు. పిలిచినప్పుడు రాగానే ఆ టేబుల్ మీద ఉన్నటువంటి ఆ బొమ్మ అతన్ని ఆకర్షించింది. అబ్బా ఎంత బాగుందండి ఈ యొక్క బొమ్మ, ఎవరు చేశారు అని అడిగాడు. అడిగితే ఈ దేవుని ఎరిగినటువంటి ఆ సైంటిస్టు చెప్తుంటున్నాడు, ఎవరు చేయలేదండి, భూమిలో నుంచి దానంతటి అదే బయటకు వచ్చింది అని అన్నాడు. అదేంటండి, ఏ వస్తువైనా ఎవరో ఒకళ్ళు చేయాలి కదా అని చెప్పేసి అంటే, ఆ సైంటిస్ట్ ఏమని మరి నమ్ముతున్నాడంటే, భూమిని ఎవరు చేయలేదు, భూమి దానంతటి అదే పైకి వచ్చింది అని చెప్పాడు. అందుకని అతనికి బుద్ధి చెప్పడానికి ఈ సైంటిస్ట్ ఈ మాటను ఉపయోగించి ఉంటున్నాడు. ఆయన చెప్తున్నాడు, లేదు లేదు, ఏదైనా ఒకటి ఎవరో ఒకళ్ళు తయారు చేయకపోతే అది ఎలా వస్తుంది అని చెప్పేసి అంటే, అవును కదా, మరి భూమి దానంతటి అదే పైకి రాలేదు అని బైబిల్ గ్రంథాన్ని తీసి, భూమిని కలుగ చేసిన వాడు దేవుడు, మరి ఆకాశాన్ని కలుగ చేసిన నోటి మాట ద్వారా సృష్టి యావత్తు కూడా ఆయన చేసి ఉంటున్నాడు. కానీ మనిషిని చేయడానికి మాత్రము ఆయన శ్రమపడి నేల మంటిని తీసి, మరి నా నరునిగా చేసి అని నాసిక రంధ్రములో జీవ వాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు అని, కదిలాడు, నడుస్తున్నాడు, చూస్తున్నాడు, చలిస్తున్నాడు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే, ఆ దేవుడు అనేటటువంటి మాటను మనం గమనించవలసినటువంటి వారు అంటున్నాం. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, ఉన్నవాడు, అనువాడు, అల్ఫా ఓమేగా అయినటువంటి వాడు. ఎన్నో పేర్లు దేవునికి ఉన్నాయి. ఆ పేర్లకు యేసు ప్రభువుకే చెందుతాయి. ఎందుకంటే ఆయనకు ఆయనే సాటి అయినటువంటి దేవుడు, ఆయన మాత్రమే మరి దేవాది దేవుడు అని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే, మరి ఆ యొక్క చెట్టు నుంచి వచ్చినటువంటి మొద్దు అనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అలాగే సృష్టికర్త అయినటువంటి దేవుడు, మనందరినీ సృష్టించినటువంటి దేవుడు, ఒకే ఒక దేవుడు అనే మాటను మనం గమనించాలి. ఇక్కడ దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందంటే, పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు, దానికి సాగిల పడకూడదు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఎందుకంటే నేను నేనే దేవుణ్ణి అని తెలియచేస్తుంటున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండడానికి వీల్లేదని ఖచ్చితంగా ఆయన చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుళ్ళలో ఒక దేవుడే సుప్రభు కూడా అని నమ్మేటటువంటి వారు కొంతమంది ఉన్నారు. దేవుళ్ళు అనేటటువంటి మాట అసలు లేనే లేదు. దేవుడు అనేటటువంటి మాట ఒకటే, ఒక్కడే దేవుడు అనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారు అంటున్నాం. ఆలోచన చేయండి, ఒకనొక దినాన ఒక మరి కంసాలి ఏం చేశాడంటే, ఆ చెట్టులో ఉన్నటువంటి ఆ కర్రను తీసుకొని చక్కటి వాడను తయారు చేశాడంట. ఆ వాడ తయారు చేసినప్పుడు ఆ చెక్క చాలా బాధపడింది. కానీ ఆ వాడలో యేసయ్య కాలు పెట్టినప్పుడు చాలా సంతోషపడిందంట. సృష్టికర్త, దేవాది దేవుడు నాలో ఉన్నాడు అనేటటువంటి సంతోషము. ఆలోచన చేయండి, కష్టాలు కలకాలం ఉండవు, సుఖాలు కూడా కలకాలం ఉండవు, కానీ కష్ట సుఖాలను దేవుడు జతపరిచాడు.
కష్టం వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటారు చాలామంది, సుఖం వచ్చినప్పుడు పొంగిపోతూ ఉంటారు. కష్ట సుఖాలను దేవుడు జతపరిచింది ఎందుకంటే ఆ కృంగిపోవడానికి ఉప్పొంగిపోవడానికి కాదు, కానీ మరి ఆ కష్టం వచ్చినప్పుడు మన జీవితాలు సరిచేసుకొని దేవుని మీద ఆనుకోవాల్సినటువంటి వారమై ఉంటాం. సంతోషం వచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉంటాం. యోబు జీవితంలో చూసినట్లయితే మరి మనం ఏదైనా చిన్న శ్రమ వస్తే కొండ విరిగి మీద పడిపోయినంతగా బాధపడిపోతూ ఉంటాం, కానీ యోబు తన ఆస్తి అంతా పోయింది, తన 10 మంది బిడ్డలు చనిపోయారు, తన శరీరం మీద వ్యాధి వచ్చింది, అయినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం కూడా చెక్కు చెదరని విశ్వాసం కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడిచ్చాడు, దేవుడే తీసుకెళ్ళిపోయాడు. దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగా. కానీ చెప్పగలిగాడు. ఎంతమంది మాట ఇలా చెప్పగలం చెప్పండి, ఆలోచన చేయండి. మరి తల్లి కడుపులోంచి వచ్చినప్పుడు నేను తీసుకురాలేదు, ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు కూడా ఏది నాతో రాదు అని చెప్పేసి గొప్ప నిరీక్షణతో కూడినటువంటి మాటను యోబు తెలియచేస్తూ ఉంటున్నాడు. యోబు కూడా మనలాంటి మనిషే కదా. అయితే మరి మన జీవితాల్లో చిన్న చిన్న విషయాలు కూడా భూతద్దంలో పెట్టుకొని పెద్దగా చూసి పెద్దగా బాధపడే పరిస్థితులు మన జీవితాల్లో కనబడుతున్నాయేమో. కాబట్టి దేవుని చేతికి మనం ఎలాంటి సమస్యను అప్పగించినప్పటికీ కూడా ఆ సమస్యలో మనం జయం పొందడానికి గొప్ప అవకాశాన్ని దేవుడు కలగచేస్తూ ఉంటాడు. ఇక్కడ ఒలీవ చెట్టు అనే మాటను మనం గమనించినట్లయితే అది మరి దేవదూతలకు సాదృశ్యమై ఉంటుందని మరి తెలియచేసుకుని ఉంటున్నాం కదా. అయితే ఇక్కడ ఒకసారి మరి న్యాయాధిపతులు గ్రంథంలో 9వ అధ్యాయం చూస్తే చెట్లన్నీ కలిసి మరి ఆ ఒక మరి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు మా మీద రాజుగా ఉండి మమ్మల్ని ఏలమని చెప్పినప్పుడు అంజూరపు చెట్టు చెప్తుంది, నా దేవుడు నాకు ఒక చక్కటి పనిని నిర్ణయించి ఉంటున్నాడు, ఈ మాధుర్యమైనటువంటి ఫలాలు నేను ఇవ్వడం మానేసి మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఓగడానికి రానా అని అడుగుతూ ఉంటుంది. ఆలోచన చేయండి, చాలామంది పెత్తనాలు చేయడానికి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, కానీ దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి శిష్యులు పాదాలు కడిగాడు అంటే తన్ను ఎంతగా తగ్గించుకున్నాడో ఆలోచన చేయండి. ఆయన అంతగా తగ్గించుకున్నాడు కనుకనే ఈరోజు ప్రపంచ దేశాలన్నిటిలో కూడా యేసు 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 అనేటటువంటి మాట మారు మ్రోగిపోతూ ఉంటుంది. ప్రతి ఊరిలో, ప్రతి వీధిలో, ప్రతి ఇంటిలో, ప్రతి వ్యక్తికి కూడా యేసు ప్రభుని గురించి ఈరోజు ప్రకటించబడుతుంది. ప్రతి ఇంట్లో యేసు ప్రభుని కలిగిన వారు ఎవరో ఒకళ్ళు ఉన్నారు. అది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. ఎందుకంటే ఆ ఒక్కరిని బట్టి ఆ ఇల్లంతా మార్చబడాలి, ఆ ఒక్కరిని బట్టి ఆ వీధంతా, ఆ ఒక్కరిని బట్టి ఆ ఊరంతా. నిజంగా మరి పూర్వ దినాల్లో మనం చూసినట్లయితే బోధకులు చెప్పి రమ్మన్నాడు తందానా, చెప్పిపోతున్నాను తందానా, వింటే వినవమ్మ తందానా, వినకపోతే నీ కర్మ తందానా, అలాగా మరి యేసు ప్రభుని గురించి బోధించుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మార్పు చెందాలని ప్రతి వ్యక్తికి కూడా నొక్కి వక్కాణించి యేసు ప్రభుని గురించి తెలియజేయబడుతూ ఉంటుంది. ఆలోచన చేయండి, నమ్మితే దేవుని రాజ్యం దొరుకుతుంది, నమ్మకపోతే నరకము. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అనే మాటను మనం గమనించినట్లయితే, రక్షణ అనే మాట మనం ధ్యానం చేసినట్లయితే యేసు అనే మాటకే రక్షకుడు అని అర్థము. ఆయన రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. అందరినీ అంతటా కూడా రక్షణ పొందాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ప్రపంచ పరిస్థితులు బహుఘోరంగా ఉన్నాయి. ఏ సమయానికి ఏం సంభవిస్తుందో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కాబట్టి యేసును కలిగి ఉంటే ఏ సమయంలో ఈ లోకాన్ని విడిచినా దేవుని రాజ్యంలో యుగయుగాలు ఉంటామని ఈ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మరలా ఈ చెట్లన్నీ కలిసి మరి ఆ యొక్క
ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు మా మీద రాజుగా ఉండి మమ్మల్ని ఏలమని అడుగుతుంటే ఆ ఒలివ చెట్టు కూడా చెప్తుంది రాజులను దేవుణ్ణి సన్మానించేటటువంటి ఈ నా ఒలివ తైలము నేను ఇవ్వడం మానేసి మీ మీద రాజుగా ఉండి మీ మీద పెత్తనం చేయడానికి రానా అని అడుగుతుంటుంది ఆలోచన చేయండి మరి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో పని నిర్ణయించాడు ఆ పని మేరకు వారు సాగిపోతూ ఉంటున్నారు మరలా ఈ చెట్లన్నీ కలిసి అడవిలో ఉన్న చెట్లు ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి మా మీద రాజుగా ఉండి మమ్మల్ని ఏలమని చెప్పినప్పుడు ఆ ద్రాక్ష చెట్టు కూడా చెప్తుంది దేవుడు మరి నాకు ఒక చక్కటి ఫలాలను నాలో ఉత్పత్తి అయిన రసమును ఆ మరి మాధుర్యమైనటువంటి రసాన్ని ఇవ్వడం మానేసేసి పండ్లను ఇవ్వడం మానేసి నేను మీ మీద రాజుగా ఉండి మిమ్మల్ని ఏలడానికి నేను రాలేను అని చెప్పేసి అంటుంది అయితే మరి చెట్లన్నీ కలిసి ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు మా మీద రాజుగా ఉండి మమ్మల్ని ఏలమని చెప్తున్నప్పుడు ఆ ముళ్ళ చెట్టు ఎగిరి గంతేసి నిజంగా నన్ను మీ మీద రాజుగా నియమించాలని కోరుకుంటున్నారా రండి రండి నా నేడుకి రండి అలసటి తీర్చుకోండి అని చెప్తుంది ఆలోచన చేయండి ముళ్ళ చెట్టు కింద నేడు ఉంటుందా ఒకవేళ ముళ్ళ చెట్టు కిందకి వెళ్ళినటువంటి వారు క్షేమంగా వస్తారా ఆలోచన చేయండి మీకా గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే వారిలో మంచివారు ముళ్ళ చెట్టు వంటి వారు అంట లోకంలో చాలామంది మంచోళ్ళ కనబడతారు మంచోళ్ళు అనుకొని మనసులో మాటలు చెప్పుకుంటే వాటిని ఇంకా చెడ్డగా చేసి పబ్లిసిటీ చేస్తారు మంచోళ్ళు అని వాళ్ళు భూలోకంలో ఎవరు కూడా లేరు నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు మంచివాడు అనేవాడు ఒక్కడు కూడా లోకంలో లేడు అని చెప్తుంటున్నాడు మంచివాడు అంటే యేసు ప్రభు ఒక్కడే మంచివాడు ఆయన ఒక్కడే నీతిమంతుడు ఆయన ఒక్కడే పరిశుద్ధుడు ఆయన ఒక్కడే యథార్థవంతుడు అనే విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం కాబట్టి ఇంకా వారిలో యథార్థవంతులా కనబడతారంట ముండ్ల కంచె కంటే ముళ్ళు ముళ్ళుగా ఉంటారు చూస్తే చూపులే ముళ్ళులా గుచ్చుకుంటాయి మాట్లాడితే కొంతమంది మాటలు మరి ముళ్ళలాగా గుచ్చుకుంటూ ఉంటాయి ఎందుకంటే వారి పెదవుల కింద సర్ప విషం ఉందని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది కాబట్టి ఆ మాటలు మాట్లాడినప్పుడు విషాన్ని వెళ్ళగక్కుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క మనిషిని చూపిస్తూ ఉంటుంది మరి ద్రాక్ష చెట్టు మరి సంఘానికి సాదృశ్య ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు అని చెప్తుంటున్నాడు నాలో ఫలింపని ప్రతి తీగ పెరిగి పారవేయబడుతుందని యోహాను సువార్త 15వ అధ్యాయంలో తెలియచేయబడుతూ ఉంటుంది ఆలోచన చేయండి నా యందు మీరు మీ యందు నేను నా మాటలు మీ యందు నిలిచి ఉన్నట్లయితే మీకు ఏది ఇష్టమో అడగండి నేను ఇస్తానని ప్రభువారు తెలియచేస్తూ ఉంటున్నారు ఆలోచన చేయండి మరి అంజూరపు చెట్టు నామకార్థ క్రైస్తవులకి సాదృశ్యంగా ఉంది వస్తారు పోతారు కానీ ఏ మాత్రం కూడా వాక్యం వినరండి విన్న దాన్ని ప్రకారంగా జీవించనే జీవించరు నామకార్థంగా గుడికెళ్ళి వచ్చేస్తూ పని అయిపోతుందని అనుకుంటారు కానీ మరి దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే మరి ఒక నామకార్థ క్రైస్తవుడిగా ఉంటున్నావా లేకపోతే మరి ఒలివ చెట్టు వలె మరి చక్కటి దేవదూత పవిత్రత కలిగినటువంటి వ్యక్తిగానే ఉంటున్నావా లేకపోతే సంఘములో ద్రాక్ష మరి తోటలాగా ద్రాక్ష ఫలాలను ఇచ్చేటటువంటి మాధుర్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావా లేకపోతే ఒక ముళ్ళ చెట్టులాగా అనేక మందికి హాని కలిగించే వ్యక్తిగా ఉంటున్నావా ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం మన జీవితం ఎలా ఉంటుంది దేవుని కొరకు మరి మహిమార్థంగా జీవిస్తున్నావా లేకపోతే దేవునికి అవమానకరంగా జీవిస్తున్నావా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం దేవా పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి నీ మాటలు వింటున్నటువంటి మీ బిడ్డల్లో ఒక చక్కటి చైతన్యాన్ని మీరు కలిగించండి ప్రభు అయ్యా నా తండ్రి మానవ జీవితం ఒక చెట్టుతో పోల్చినటువంటి దేవుడు ప్రభు అయితే నా తండ్రి నాయన ఒక చెట్టు నాటితే అది ఎప్పుడు ఫలిస్తుందని దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటాం మమ్మల్ని కూడా సంఘంలో నాటబడిన చెట్లులాగా మీరు చేస్తారు ఇతరులకు హానికరంగా మేము ఉండకుండా మాధుర్యమైనటువంటి జీవితాన్ని కలిగి అనేక మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా
విధముగా నీ కృపలో నన్ను మమ్మల్ని వర్ధిల్లు చేసి అయ్యా నా తండ్రి నీ నీతికి వారసులు అవడానికి నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి సిద్ధపరచమని యేసయ్య పేట ప్రతి మాలు వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమేన్. అందరికీ వందనాలు.